తహసీల్దారుల వంటి వ్యవస్థల్ని కూడా తలెత్తుకుని నిలబెట్టే ఒక సైన్యం మన ముందు నిలబడ్డది. వాళ్ళ కష్టం ఏంది, వాళ్ళ కన్నీళ్ళు ఏంది, వాళ్ళ ఆకలి ఏంది, వాళ్ళు ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు తెలంగాణ సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం వచ్చింది. అసలు ఏంది వీళ్ళ ధర్నా ఏందో తెలుసుకునే ప్రయత్నం ఏమైనా ఎందుకు ధర్నా చేస్తారు? మా దగ్గర సిద్దిపేట జిల్లాలోని 54 మండలాలలో 1084 మంది విఆర్ఏలం పూర్తి స్థాయిలో రెవెన్యూ యంత్రాంగానికి పనిచేస్తున్నాము. ఇందులో భాగంగా గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసుకున్న వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నాము. మాకు 5 సంవత్సరాలకే ప్రమోషన్ ఇస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగనే ప్రగతి భవన్లో మహాశివరాత్రి పర్వదినాన 2017 రోజున పే స్కేల్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగనే మరొకసారి నిండు అసెంబ్లీ సాక్షిగా 2029 రోజున ప్రకటన చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మరొకసారి శాసనసభల పే స్కేల్ చేస్తాను. నేను వాళ్ళ స్థితిగతులు మొత్తం దగ్గర నుండి చూసిన నేను వాళ్ళకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. అలాంటి చెప్పడం మాటలు మేము 2 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాము. మాకు పే స్కేల్ ఒకటి ఏది ఒక సాధారణంగా ఇల్లు గడవడానికి ఒక 25,000 నుంచి 30,000 రూపాయలు నెలసరి వేతనం కావాలని మా ఫస్ట్ డిమాండ్. నెక్స్ట్ 55 సంవత్సరాలు నిండిన మా వయసు నిండిన వారి వారసులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 2 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే అయిపోవాలి కదా, ఎందుకు లేట్ అవుతుంది? డిమాండ్ ఏంటంటే ఆయన తెలంగాణ ఏర్పడిన తర్వాత విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత విఆర్ఓలకు చాలా భారం పడింది. ఆయన ఏం చేశాడు, అసెంబ్లీలో మన సెక్రటరీలో విఆర్ఏల గురించి నాకు తెలుసు, వాళ్ళ స్థితిగతులు నాకు అన్నీ అర్థమైంది, ఊళ్ళో ఉండి చూసినాను, అందుకే వాళ్ళకి పే స్కేల్ వర్తింపజేస్తానని చెప్పి ఇంతవరకు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు ఎటువంటి మా మీద ఎటువంటి స్పందన కానీ ఏది కానీ ఎటువంటిది కానీ లేకుండా పోయింది. మీరు మంత్రులని ఇట్లా కలిసారా? మేము అందరినీ కలిసినాము, మంత్రులను కలిసినాము, ఎమ్మెల్యేలను కలిసినాము, మెమరెండర్లు ఇచ్చినాము, అనేక రకాల నిరసనలు ఇట్లా తెలిపినాము. అయినా మా మీద ఇంతవరకు ఎటువంటి స్పందన కానీ ఏది కానీ ఈ ప్రభుత్వం నుండి రాలేదు. దానికి మేము చాలా బాధతోటి అనేక రకాల నిరసనలు చేసినాము. ఇప్పుడు 3 రోజులు కలెక్టరేట్ దగ్గర రిలే నిరాహార దీక్షలు చేస్తేనన్నా ఇంత ప్రభుత్వం మీద స్పందన వస్తుందేమని చెప్పి మా ఆలోచన. అసలు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది, ఇట్లా టెంట్ల కింద కూర్చుంటాము అన్న ఉద్దేశం అసలు మేము అనుకోలేదు. విఆర్ఏ అంటే ఏదో రిక్రూట్మెంట్ నుంచి వచ్చాం మేము, మాకు పే స్కేల్తో పాటు మంచి సౌకర్యాలు అవన్నీ ఉంటాయని అనుకున్నాం, కానీ ఇందులోకి వచ్చినాక ఏది లేదని కనీసము మాకు ఒక ఇంత మర్యాద కూడా అనేది కూడా ఉండదు. అటెండర్కి ఇచ్చిన మర్యాద మా విఆర్ఎల్ గుడి వారి ఆఫీస్లో ఏదైనా అటెండర్ చెప్తేనే తహసీల్దారులు వినడము జరుగుతుంది. పేరుకి మాత్రం మేము అన్ని ఇన్ఫర్మేషన్లు ఇవ్వడము పే చెయ్యడమే తప్పితే మా మాట అనేది ఇక్కడ చెల్లుతలేదు. కాబట్టి కేసీఆర్ సార్కి మేము ఒకటే అనుకుంటున్నాము, మాకు పే స్కేలు వర్తించాలి, చెయ్యాలి కంపల్సరీ, అది మాకు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుండి సచి వరకు ప్రతి సర్టిఫికేట్ మా ఆఫీస్ నుండే ఇష్యూ అవుతుంది. కనీసం విఆర్ఏ అనేది ఉంటే ప్రతి ఒక అటెండర్ కంచెల ఎమ్మెల్యే దాకా ప్రతి వర్క్ మేమే వేయాలి. విలేజ్లో కానీ సర్పంచ్లు కానీ ఎవరికి కానీ ప్రతి ఒక్కరికి వర్క్ ఇవ్వాల్సి వస్తుంది. కనీసం మేము చీరలో కూర్చున్నంత మాకు ఇది చేరు, మా క్యాడర్ ఇది అనే విషయం కూడా మాకు ఆఫీస్లో గుర్తింపు లేకుండా పోతుంది. మేము ఒక్కొక్కరం 10-20 సంవత్సరాల నుండి సర్వీస్ చేసుకుంటున్నాం, ఇంతవరకు కూడా గదే 10,500 జీతాలతోనే కుటుంబాలను నెట్టుకొస్తున్నాం తప్ప కానీ మాకు కనీస వేతనం, పనికి తగ్గ వేతనం కూడా గుర్తింపు లేదు, పనికి తగ్గ వేతనం కూడా లేదు. ఈ చాలి చాలి జీతాలతో కుటుంబాలను వెళ్ళబోసుకుంటారు. ఇక్కడనైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు పే స్కేల్ చేయాలి అన్న చెప్పండి. మీ దీక్ష ఇంకెన్ని రోజులు, ఈ రిలే నిరాహార దీక్ష ఎన్ని రోజులు అంటుందామంటారు? ఇది ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ముందు ఈ రోజు నుండి 3 రోజుల వరకు కొనసాగుతుంది. 3 రోజుల తర్వాత మాకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే 23వ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముట్టడి ఉంటుంది. దాని తర్వాత ఒక రోజు తర్వాత 25 నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఆ సమ్మెకు కూడా మాకు పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించకపోతే
మేము ఉద్యమాల గడ్డల్లో ఉన్నాం సిద్దిపేటల. ఉద్యమం అనేది మాకు కొత్త కాదు. ఈ సిద్దిపేట నుంచే పేస్కేల్ తెచ్చిన ఘనత మన సిద్దిపేటకు దక్కే విధంగా మేము చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఉద్యమాభివందనాలు. తెలంగాణ స్టేట్ రాష్ట్ర విఆర్ఏ జేఏసీ తరపున అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. మేము గజ్వేల్ నుంచి మర్కూక్ మండలం నుంచి రావడం జరిగింది. ఈరోజు మాకు గౌరవ ముఖ్యమంత్రి వారి అయినటువంటి మర్కూక్ మండల వ్యవసాయ క్షేత్రం దగ్గర కనుసైగలో ఉన్నటువంటి మర్కూక్ మండలం నుంచి మేము రావడం జరిగింది. అలాంటిది ఫస్ట్ మా సిద్దిపేట గజ్వేల్ నుంచే పేస్కేలు జీవోను ప్రకటించి మా అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు 30% పీఆర్సీతో పాటు పేస్కేలు అమలు, 30% పీఆర్సీ వారసత్వ ఉద్యోగాలు, అదేవిధంగా అర్హత కలిగినటువంటి విఆర్ఏలు అందరికీ కూడా పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నిజంగా చాలామంది మా విఆర్ఏల వల్ల నేను కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్, చాలామంది మా తమ్ముళ్ళు మా అన్నలు చాలామంది కూడా గ్రాడ్యుయేట్ చేశారు. కనుక మీరు పేస్కేల్ జీవోను అమలు చేస్తే కొత్త గొప్ప మా విఆర్ఏల జీవితాలు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతాయని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు వెమ్మటే మా పేస్కేలు అమలు చేయాలని, అదేవిధంగా ఈ 2-3 రోజుల్లో ప్రభుత్వం తరఫున మాకు ఎలాంటి స్పందన సానుకూలంగా స్పందన రాకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి అని సిద్దిపేట జిల్లా ఉద్యమ కిల్లగా కనుక దీన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను.